గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను స్వప్న అండి, ఉషాకిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ అండి. మా బ్రాంచెస్ వచ్చేసి టీచర్స్ కాలనీ బిఎన్ రెడ్డి పరిధిలో ఒకటి ఉందండి, అండ్ మీర్పేట దగ్గర మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మా బ్రాంచ్ ఇంకొకటి ఉంది. సో మేము అన్ని రకాలైనటువంటి గానుగ ఆయిల్స్ అనేవి కస్టమర్స్ ముందే లైవ్లో ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఆయిల్స్తో పాటుగా రకరకాలైనటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది, సేల్ చేయడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగా ఇడ్లీకి ఉప్మాకి యూజ్ చేసేటటువంటి రవ్వలు మనం చూద్దామండి. సో ఇవి వచ్చేసి మనము ఇప్పటి వరకు ప్రజెంట్ ఇడ్లీకి ఉప్మాకి యూజ్ చేసాము బొంబాయి రవ్వ అండ్ వైట్గా ఉండే రవ్వ అనేది యూజ్ చేయడం జరిగిందండి. అవి వచ్చేసి అవి తినడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ అయితే ఉండదండి, అవన్నీ టోటల్గా పాలిష్ చేసినటువంటి రవ్వలు. సో అలా కాకుండా మనము ఇలాంటి రవ్వలు, ఈ రవ్వ రాగి ఇడ్లీ రవ్వ అండి. సో రకరకాల మిల్లెట్స్తోని మనము ఇడ్లీ రవ్వ అండ్ ఉప్మా రవ్వలు తయారు చేసుకోవడం జరిగిందండి. సో ఈ రవ్వలు యూజ్ చేయడం వల్ల, ఈ రకరకాల మిల్లెట్స్ రవ్వలు యూజ్ చేయడం వల్ల మనకి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా దాని రిజల్ట్ అయితే మనకి చాలా బాగుంటుందండి. సో ఇవన్నీ అన్పాలిష్ ఐటమ్స్ కాబట్టి మనకి ఫైబర్ కూడా చాలా బాగా అందుతుంది. సో ఇది వచ్చేసి రాగులతోని రవ్వ ఇడ్లీ రవ్వ తయారు చేసుకున్నామండి. ఈ రాగి ఇడ్లీ రవ్వ అనేది ఇడ్లీలు తయారు చేసుకోవడానికి మనము మినప్పప్పుతో పాటుగా వేసుకొని ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల ఈ ఇడ్లీ రవ్వని యూజ్ చేయొచ్చండి. సో ఇవి ఎలాంటి మందులు వేయకుండా పండించిన ఐటమ్స్ కాబట్టి మనకి పురుగు అనేది తొందరగా వస్తుంది, అందువల్ల మనము ఈ వాక్యూమ్ ప్యాకింగ్ అనేది చేసుకోవడం జరిగిందండి. ఇది మీరు నార్మల్గా ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఈ రవ్వ అనేది నార్మల్ అయిపోతుంది. సో ఇది ఇడ్లీకి, ఇది రాగి ఇడ్లీ రవ్వ అండి, ఇది ఇడ్లీ చేసుకోవడానికి. అలాగే మనకి ఇది మొక్కజొన్న రవ్వ అండి, దీన్ని మనము ఉప్మాలాగా యూజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలు వేసేసి దీన్ని మనము చక్కగా ఉప్మాలాగా కూడా చేసుకోవచ్చు అండి. దీంతో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి మిల్లెట్స్ అండి, చిరుధాన్యాలు ఉన్నాయి కదండి, ఆరికలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు ఉన్నాయి కదండి. సో ఇది సామలది ఇడ్లీ రవ్వ అండి. ఈ సామలు మనం రోజు అన్నం వండుకొని తినాలంటే కొంచెం పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతాం కదా. సో అన్నానికి బదులుగా ఇలా మనం ఇడ్లీ రవ్వ, ఈ రవ్వ యూజ్ చేసి ఇడ్లీ చేసుకుంటే ఇడ్లీ చాలా టేస్టీగా తినొచ్చు, దాని బెనిఫిట్ కూడా మన బాడీకి చాలా బాగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఆరికలతోని ఉప్మా రవ్వ అండి. ఆరికలు కోడో మిల్లెట్ అంటారు. సో దీనితోని ఉప్మా రవ్వ. అండ్ ఇది వచ్చేసి పచ్చజొన్నలు అండి. చేసుకోవడం జరిగింది. ఈ రవ్వని మనము ఇడ్లీ చేసుకోవడానికి చాలా ఉపయోగించుకోవచ్చు. ఇది వచ్చేసి మల్టీ మిల్లెట్ అండి. ఇందులో వచ్చేసి కొర్రలు, ఆరికలు, ఊదలు, సామలు, అండుకొర్రలు ఉన్నాయండి. ఈ 5 మిల్లెట్స్ మనం రవ్వ రూపంలో తయారు చేసుకున్నాము. దీన్ని మనము ఉప్మాలాగా చేసుకోవచ్చు అండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చక్కగా మనము ఇది ఈ రవ్వతోనే ఉప్మా చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా మల్టీ మిల్లెట్ అండి. 5 రకాల చిరుధాన్యాలు ఉన్నాయి, కొర్రలు, సామలు, ఊదలు, ఆరికలు, అండుకొర్రలు ఉన్నాయండి. ఈ రవ్వ మనము ఇడ్లీ చేసుకోవడానికి ఉపయోగించవచ్చండి. రాగి రవ్వలో మనకు ఉప్మా చేసుకోవడానికి కూడా ఉంటుందండి. సో ఈ రవ్వలు అన్నింటి వల్ల మనము చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని మన బాడీని చాలా హెల్దీగా మనము ఉంచుకోవచ్చు. ఈ రవ్వలు మన 2 బ్రాంచెస్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. 400 గ్రామ్స్ ఈ రవ్వ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అండి. సో మన 2 బ్రాంచెస్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. మీకు హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉందండి. 10 కిలోమీటర్స్ పరిధి వరకు ఫ్రీ కాస్ట్ ఆఫ్ హోమ్ డెలివరీ ఉంటుంది. మోర్ దాన్ దట్ అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సో మేము